విధంగా నాకు ఒక ఏటి ఆశ ఆరాధన కొరకు. దుప్పి పరిగెత్తినది ఎలాగ చూసిందా మీరు? దుప్పి తల మీద ఉన్న కొమ్ములు మీరు చూసిందా? పరిగెట్టినప్పుడు ఎలాగ పరిగెట్టుతున్నారు? ఆ కొమ్ము మొత్తం ఎక్కడే తన శరీరంలో అంటుకుని పరిగెట్ట లేకపోతే ఏమవుతుంది? పరిగెట్టుతుంది, కెట్టితే ఏమవుతుంది? ఈ అటవిలు ఉన్న బట్టు బట్టు అంటే ఆ బట్టులన్నీ ఏమవుతుంది? కట్టిసి తట్టుపోతుంది. అదే విధంగా నీలోని నుండా ఆ శరీర క్రియలన్నీ అడ్డు పట్టుకొని నీ ఏం చేయాలి? ఆశతో ఆరాధనకి పరిగెట్ట. సంగీత అయ్యా కొద్దు ఇప్పదు ఆవరణములు చూడగడడానికి ఎంతో ఆవరణములు చూడగడడానికి చూడడానికి ఎవరు ఇష్టపడదు. ఎందుకంటే ఆశ కలిగినట్టుగా దేవుడు సన్ని ఆరాధన చేసినట్టుగా ఆశ కలిగి దేవుడు ప్రాణే అసలే కొన రక్త దిక్కి పరిపో చెట్టి ఆరాధన దిక్కు ఆరాధన కొనిపరిపోయి చెట్టికి జీవాపయాక సేమానగర మనోభాంచ అపేక్షించండి, ఆశించండి. పై ఆశాకరం ఎవరు కూడా దొరకరు, మచ్చ దొరకరు, బొజ్జ దొరకరు, ఇది హలో ఆత్మీయ మనుషులకి అది కాదు. ఆడికి కావాలంటే వాక్యం ఆత్మీయ మనుషుల వాక్యం కొరకు చర్చకెళ్ళి వాక్యం వినాలి. అది పదహార వాక్యం చూస్తారు, ఎప్పుడు పదకొండు పదకొండు అధ్యాయం వారు నేను ఎప్పుడెప్పుడు కేరళకి నా ఆశ అప్పుడు అక్కడ కొందరు చెప్పిన పార్వతి పార్వతి నా ఊరు అది ఊరు అది అదే ఆశ. కొందరు చెప్తున్నారంటే కురుపు 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 ఆశ అదే ఆశ. వారందరూ ఆశ దేశం అంటే పరలోక సంబంధమైన దేశం గురించి మాత్రమే ఆశ కలిగింది. దాని మీద నేను వెతుకుతుంది యెహోవా ప్రసన్నత చూచడానికి ఆయన ఆలయమును ధ్యానించుటకు జీవిత కాలం అంతా నివసింప వారికి ఆయన ఆశ కలిగి ఉన్నప్పుడు చాలా మంది విశ్వాసులు ఇప్పుడు కూడా దేవుని చర్చికి రావడానికి కూడా ఆశ లేదు ఉపవాసం చేయడానికి కూడా దేవుని ఆలయాన్ని ధ్యానించాలి, వాక్యం వినడం, దేవుని ఆలయంలో నివసించడం. నేర్పించిన ఒక విషయం అంటే ప్రసంగ శాస్త్రం ఎలాగ బాగా చెయ్యాలని. ప్రసంగంలోకి ఏమంటుంది ఒక శరీరం ఉండండి, శరీరానికి కాలు ఉంటుంది, ఇంకా చెయ్యి ఉంటుంది కదా, కదా అలాగ ఉండాలట. కొందరు ప్రసంగం ఏం లేదు చూడండి, అది చదువుల వాక్యంతో ఏంటంటే అంటే బైబిల్లో చెప్పిన అర్థం అంటే ఆడికి మోసం చెయ్యడం. విన్నప్పుడు నాకేమన్నాడు, ఇంకా విన్నాను ఇంకా విన్నాను ఇంకా విన్నాను. దావీదు రాజు అది అంటే ఆడి ఉన్న ఆ కొట్టాడి ఆశ కలిగి స్తోత్రం కలిగిన వాస ప్రార్థనకు వచ్చిన దేవుని బట్టినారా మీ ఆశ కోరికేయండి స్తోత్రం కలిగిన చివరి మాట చెప్పిన మాట పుట్టుస్తున్నారండి. ఒక వాక్యం కూడా చూడండి,
ఆంధ్రిక పురుషునికి శక్తి కావాలి, ఆంధ్ర పురుషునికి ఏం కావాలండి, శక్తి కావాలి. స్తోత్రం. పిల్లవాడు పిల్లలు పుట్టడానికి ఏం లేదు, అవకాశం లేదు, వీలు లేదు, చచ్చిపోయారు. అభిన శరీరం ఏమైంది, మృతదుల్యం అయింది, ముసలుడు అయిపోయింది. అప్పుడు ఆ దేవుని దేవుడి సన్నిధి దగ్గర సాగు విత్తన దగ్గర కోణం నుంచి నాలుగు రోజు ఉపవాసం చేసినప్పుడు కూడా శరీరం బలహీన ఉంది. నాలుగు రోజు ఉపవాసం చేసి నాలుగు రోజు వాక్య పరిచయం ఆంధ్రాయి నా తోడుగా పాస్టర్ అందరినీ తిరిగా నీ పాస్టర్ ఏదైనా తింటున్నావా, దొడ్డికి వెళ్తే ఆడు నా తోడుగా వస్తాను, ఎక్కడికెళ్తే నేను బండి మన బైక్ ఎప్పుడున్న బైక్ అదే పట్టుకొని తిరుగుతున్నాడు, మొత్తం తిరిగి తిరిగి వాక్య పరిచయం చేశాడు. స్తోత్రం. అక్కడ నుండి నేనేం చేశానంటే ఒక మీటింగ్ అక్కడ నుండి ఎక్కడ నుండి స్తోత్రం పారముల నుండి ఒక మీటింగ్ నేను పుల్వానికి వెళ్ళాను. నా తోడుగా సహోదరులు వచ్చారు బండి మీద. స్తోత్రం. అక్కడ నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళి తిరిగి వాక్య పరిచయం చేసి వచ్చాడు. స్తోత్రం కలిగిన మనుషులు బల పొందాలి. కోటి కొనకొని కావచ్చు బాకీ కథ మండలి కొండ భారత కొండక పెరిగిందో ఆమె చారి పాటించడం బాకీ సబ్బు కొరకు పాట అవసరం అండి, మొత్తం పాట అయిపోతే ఏమవుతుంది. ఓల్డ్ ప్రేయర్ కదా, రెండు గంటల వాక్య పరిచయం చేస్తున్నాను నేను. ఆత్మ బలం పొందుకున్న వాడు కావాలండి. ఎసకి చివరి మాట అని చెప్పిన మాట ముగిస్తున్నారు, నేను అక్కడ చూసుకున్నానండి. శ్రోత్రం. ఎసకేలకి దేవుడు చెప్పారు నీ ఎక్కడికి వెళ్ళాలి, ఎమ్మక్కలు లోయలకి వెళ్ళడానికి చెప్పాడు ఎసకేల్. ఎముకలు లేనప్పుడు మనం చాలా సగం చచ్చిపోతున్నాం. అది ఆత్మబలం కావాలండి, ఆత్మబలము. స్తోత్రం. ఆత్మ ఏమైందండి, ప్రజల చదువుల వాక్యం దగ్గరండి. మొదటి రెండు కొరింత పత్రిక 14 నాలుగు అధ్యాయం 16 వచనం దుద్ది కొరింతీ 4 16 అది చదివి మళ్ళీ కొందరు ప్రార్థన వింటే ఏమంటారు, ఏమంటే నూనెలోనికి ఆవు గురించి వేసినప్పుడు ఎలా ఉందో అలాగా ప్రార్థన నూనెలోనికి ఆవు గురించి చేస్తే ఎలా అవుతుంది, ఆవాలు వేసినప్పుడు ఎలా అవుతుంది, కన్ను ఊపుడుకు సరస్సు పొక్కింది తల పొక్కల సాక్షి గర్జించాలి నీ పాటలు, నీ ప్రార్థన, నీ ఆరాధన, స్తోత్రం అన్య దగ్గర వచ్చిన వాడు చెప్పాలి. ఎక్కడ లోకములు ఉన్న బెల కాదు, పైరు శక్తి ధరించాలి. శక్తి తుమ్మట్టాలి అసలే ప్రేస్తాం.
హ్యాపీ అసలు ఆ ఏనుగు వచ్చినప్పుడు ఏమంటే చంపడానికి వచ్చిన ఇద్దరు పాస్టర్ అప్పుడు ఒక్కడు ఏంటంటే చెట్టక్క ఎంజన్ ఒక్కడు చెట్టక్క ఎంజన్ అని తెలియదు వీడే చచ్చ పై నుండి చెప్పున్నది ఎక్కరా ఎక్కరా అంట వీడు స్తోత్రం చెప్పడము ఏడిగా బయటికి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోవడము చేసి చూసినప్పుడు ఏడుగా ఏడుగా Yes. Hallelujah.